చర్చల ముసుగు వేసుకున్న డ్రాగన్ సరిహద్దుల్లో రక్తపాతం సృష్టించింది అర్థం లేని హింసాకాండకు పాల్పడింది ఒక రకంగా చెప్పాలంటే చైనా భారత సైనికుల మీద ఒక దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసింది అయితే ఈ దొంగ దెబ్బలో చైనాకు సంబంధించిన నలభై మూడు మంది సైనికులు మరణించారు భారత సైన్యానికి సంబంధించిన ఇరవై మంది సైనికులు వీరమరణం పొందారు అయితే ఇంకా మరొక పది మంది తీవ్ర గాయాలు పాలయ్యారు అనేది కూడా అందుతున్న సమాచారం అధికారిక వర్గాల నుంచి వాళ్ళ పరిస్థితి ఇంకా ఎలా ఉంది అనేది పూర్తిగా అంచనా అయితే ఇంకా వేయలేకపోతున్నారు అయితే ఎందుకు చైనా హద్దుమీరి ప్రవర్తిస్తోంది ఆల్రెడీ భారత్కి చైనాకి మధ్య ఉన్న ఈ వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో ఆ రేఖను దాటి ట్టే ప్రయత్నం పలుమార్లు చేసినా సరే ఈ రెండు రెండు దేశాల మధ్య ఇద్దరు రెండు సైనికుల మధ్య హోరాహోరీ యుద్ధాలు పోరులు చాలాసార్లు జరిగినాయి కానీ దాదాపు నాలుగు దశాబ్దాల ప్రశాంతతకు ఇప్పుడు ప్రశా నాలుగు దశాబ్దాల ప్రశాంతతను చైనా ఏం చేసింది అంటే రక్తపాతం చేసింది మొత్తం రక్తం పారించేసింది ఆ ప్రాంతంలో ఇంతకు మును పెన్నడు కూడా ఎంతటి దారుణమైన మారణ హోమం జరగలేదు కానీ చైనా ఎందుకు ఇటువంటి తోక జాడింపు చర్యలకు పాల్పడుతోంది ఈ విషయాన్ని మాత్రం భారతదేశ ప్రభుత్వం చాలా సీరియస్గా ఖండిస్తోంది ఒక పక్క చర్చలు నడుస్తున్నాయి ఈ చర్చలు అనే ఒక ముసుగు వేసుకొని దొంగ దెబ్బ తీసే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ లద్దాఖ్ ప్రాంతం వద్ద ఎందుకు ఒక్కసారిగా సరిహద్దు దగ్గర ఎందుకు చైనా సైనికులు ఈ స్థాయిలో రెచ్చిపోయారు ఇప్పుడు దీనికి సంబంధించి భారత ప్రభుత్వం చర్చలు చేస్తోంది ఎందుకంటే ఈ గాల్వాన్ లోయలో భారతదేశాన్ని చైనా కొట్టిన దొంగ దెబ్బ ఏదైతే ఉందో అంతకు అంత భార్య భారీ మూల్యం చెల్లించుకోవడానికి చైనా సిద్ధంగా ఉండాలి అనేది భారత సైన్యం ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో ఆ వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలోనే మన సైనికులు ఎప్పుడూ గస్తీ నిర్వహిస్తూ ఉంటారు చైనా బలగాలు హద్దు మేరకుండా చూస్తూ ఉంటారు కానీ ఒక్కసారిగా అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో చైనా బలగాలు కర్రలు రాడ్డులు అక్కడ ఉన్న రాళ్లతో ఒక్కసారిగా మన సైనికుల మీద ఎప్పుడైతే దాడి చేశాయో ఈ దాడిని నిజంగా మన సైనికులు ఊహించలేదు ఒక రకానికి ఎందుకంటే ఒక పక్క చర్చలు నడుస్తున్నాయి చాలా శాంతి వాతావరణం ఉంటుంది అని ఊహించుకుంటున్న సమయంలో నిజంగా ఇది ఒక దొంగ దెబ్బగానే అభివర్ణ అందులో ఎలాంటి అనుమానం లేదు ఎప్పుడైతే ఈ హఠాత్ పరిణామానికి మన సైనికులు విస్తిపోయారో ఇమీడియట్గా గా తేరుకొని ధీటైన సమాధానమే చెప్పారు వెంటనే ప్రతిఘటించారు ఈ దుశ్చర్యను భారత్ జవాన్లు ఒక రకంగా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు అనే చెప్పాలి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చైనా రేపున చిచ్చు కారణంగా రెండు దేశాలకు చెందిన నలభై మూడు మంది సైనికులు సైనికులు మృతి చెందారు అని అర్థమవుతుంది ఇందులో భారత్కు చెందిన ఇరవై మంది సైనికులు ఉన్నారు అలాగే తెలుగు యోధుడు మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ కల్నలు ఎవరైతే ఉన్నారో బి సంతోష్ బాబు ఆయన వీరోచితంగా పోరాడి వీరవరణం వీరమరణం పొందారు వాస్తవానికి ఈ యుద్ధంతో ఈ భీకర వాతావరణాన్ని సృష్టించిన చైనా నాలుగు ద దశాల నాలుగు దశాబ్దాల ప్రశాంతతను పూర్తిగా భగ్నం చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ ప్రశాంతతను భగ్ధం చేసి మారణ హోమానికి తెగబడింది ఇరవై మంది భారత సైనికుల్ని పొట్టను పెట్టుకుంది ఒక రకంగా అంతేకాకుండా మన భారత సైనికులకు సంబంధించి మరొక పది మంది సైనికుల ఆచికి కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది అనేది కూడా అధికారికంగా వెల్లడవుతున్న ఒక ప్రకటన అయితే ఇప్పటికే దీనికి సంబంధించి బీజింగ్లో భారత రాయబారి విక్రమ్ మిశ్రీ ఆల్రెడీ సమా సమావేశమయ్యారు చైనా సైన్యం గాల్వేశ లో వ్యవహరించిన తీరుని ఆయన తీవ్రంగా ఎండగట్టారు ఈ విషయంలో భారత్ ఎంతో ఆగ్రహంతో ఉంది అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది చైనా సైన్యం ఇమీడియట్గా వెనక్కి తగ్గకుంటే మాత్రం భారతదేశం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేది ఆయన ఒక హెచ్చరికలైతే జారీ చేశారు ఇప్పటికైనా చైనా తోక ముడుస్తుందా ఇంకా తోక జాడిస్తుందా ఈ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సత్తా ఏంటో చూపించడానికి మన సైనికులు సిద్ధంగా ఉన్నారు అనే హెచ్చరికలను ఎంతవరకు ప్రామాణికంగా తీసుకుంటుంది వెనక్కి తగ్గకపోతే ఏం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి